ఇట్స్ వెరీ వెరీ ఇన్సల్టింగ్. అది తీన్ ఘంటే తక్ ఖడే రహనే కే మన కంట్రీలోనే ఇట్లా అవుతుంది. మన ఇండియన్స్ అంత మంచివాళ్ళు. సోషల్ మీడియా వెళ్తారు ఎందుకు అంటే రేపటి దినం ఎవరైనా అది చెయ్యాలన్నా లైక్ ఆ థాట్ వచ్చిన వాళ్ళకి వీడియో గుర్తొస్తుంది. అప్పుడు అరే ఉత్తరబాబు చంపేస్తారు అని రక్షబంధన కట్టాలి కట్టాలి ఇది అది అది అని అంటుంది. నేను రానమ్మా రేపు వస్తా అంటున్నా కదా. రసగుల్ల బాయ్ ఫ్రెండ్ సి రసగుల్ల మా అన్న ఏ ఉన్నాడ్రా బాబు మా అన్నయ్య. సో గాయ్స్ ఇప్పుడు మా అక్క అయితే రాగి కడుతుంది గాయ్స్. సో కమాన్ నువ్వు వస్తే చాలరా నాకు ఎందుకు ఈ గిఫ్ట్లు, నువ్వే నాకు పెద్ద గిఫ్ట్ అన్నది. సో వాట్సాప్ పీపుల్ అండ్ అందరికి హ్యాపీ రక్షాబంధన్. సో అందరూ అక్క చెల్లెలతో హ్యాపీగా రక్షాబంధన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో థింగ్ ఏంటంటే లైక్ మా అక్క ఫ్రమ్ ఆదిలాబాద్, మా అక్కని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయలేదు లైక్ కెమెరాలో. ఇప్పుడు కూడా మరి వీడియో తీసినాక ఒప్పుకుంటేనే అప్లోడ్ చేస్తా లేకపోతే లైట్. సో ఈరోజు మా అక్క లైక్ నా కోసం ఆదిలాబాద్ నుంచి వచ్చింది. సో మా అక్కని ఆఫీస్కి లైక్ వస్తా ఇస్తా అంటే నేనే వద్దు నేనే వస్తా అని చెప్పిన. సో దానికి మెయిన్ థింగ్ ఏంటంటే సో మా అక్క మీద నేను ఎప్పటి నుంచో ఏదైనా లైక్ ఎపిక్గా ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే మా అక్క రమ్మని చెప్పింది లైక్ ఎలా అంటే లేట్ అవుతుంది రక్షాబంధన కట్టాలి కట్టాలి ఇది అది అది అని అంటుంది. సో మా అక్కకి ఇంకా నేను స్టార్ట్ అయినా కూడా చెప్పాడు ఇంకా నేను ఏడే ఉందని చెప్పిన. సో ఇప్పుడు మా అక్కకి నార్మల్గా ఫోన్ చేసి నాకు రానికే కష్టం అక్క చాలా లేట్ అయిపోతుంది మేబీ రేపు కానీ లేకపోతే నెక్స్ట్ డే కడతావా అని చెప్పి అంట. అసలు ఎట్లుంటుంది రియాక్షన్? ఇంకోటి అక్కడ మా బ్రదర్ ఉన్నాడు మా అన్న మా సొంత అన్న. సో వాడు మా అక్కకి తెలియక సీక్రెట్గా క్యాప్చర్ చేస్తా అన్నాడు. సో మరి చూద్దాం వీడట్లయితే. సో సో అండ్ ఇంకొక థింగ్ కూడా చెప్పాలి. సో బేసిక్గా మీకు తెలుసుగా కోల్కతాలో డాక్టర్ని ఏం చేశారు లైక్ ఇట్స్ వెరీ వెరీ ఇన్సల్టింగ్. అది చాలా ఎలా అంటే బేసిక్గా మన కంట్రీలోనే ఇట్లా అవుతుంది. మన ఇండియన్స్ అంత మంచివాళ్ళు అంతే కదా. మన కాడ ఏంటంటే పైసలు తమాషా లేకుంటుంది అంత పరేషన్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఒక నేను ఆ ఓడ్ ఎక్కువ యూజ్ చేయను ఎందుకంటే గైడెన్స్ పడుతుంది. సో యూట్యూబ్ కూడా $11 ఇస్తాడు మన నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో నేను ఎక్కువ దాన్ని వాడను మీకు అర్థమైపోతుంది ఆ ఓడ్ ఏందో దాని బదులు ఆర్ అని అంట. ఓకేనా? సో ఇక్కడ మన ఇండియాలో ఆర్ చేసి ఏమవుతుందంటే లైక్ ఎలా అంటే నార్మల్గా పోలీసు వాళ్ళు వస్తున్నారు రైట్ రైట్. సో మన ఇండియాలో ఆర్ చేసి ఏమవుతాయంటే మంచి కోర్టు గీటు జైలు గీలు అది ఇది తీసుకెళ్ళి మంచి తినిపించి కొన్ని రోజులు లగ్జరీ లైఫ్ చూపించిన తర్వాత మేబీ ఆర్ అయితే లేదు అదే ఊరేయడం అదే ఓడిసే అదే అయితే లేదు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే అరే సౌదీలా చైనాలా కొన్ని కంట్రీస్లా ఆర్ అనే మంచి ఒకవేళ మంచి ఆర్ చేశాడు అనుకో చాలా క్రేజీగా పంపిస్తారు. చంపేయడం అంటేసి టార్చర్ అనే చూపిస్తారు ఎందుకంటే రేప్ చేసేటప్పుడు అవుతుంది ఆ అమ్మాయి గాని ఆ టార్చర్ ఎలా అనుభవిస్తారు ఆ టార్చర్ అనే ఆ పదం వాళ్ళకి తెలియదు. సో ఆ బాధని వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. క్యాప్చర్ చేసి సోషల్ మీడియా వెళ్తారు ఎందుకు అంటే రేపటి దినం ఎవరైనా అది చెయ్యాలన్నా లైక్ ఆ థాట్ వచ్చిన వాళ్ళకి వీడియో గుర్తొస్తుంది. అప్పుడు అరే ఉత్తరబాబు చంపేస్తారు అని. ఈ సిస్టమ్ ని మన ఇండియాలో మాత్రం పెడితే మన ఇండియాలో నేనైతే ఒకనే అట్లా ప్రౌడ్ గా అనుకోవచ్చు. మనం దిశా కేసులో
రోడ్డు మీద ఎక్కడైతే ఆ పిల్లని రేప్ చేశారో అక్కడే ఆమెని అక్కడే వాళ్ళందరినీ షూట్ చేసేసారు. తెలంగాణలో అట్లా అవుతుంది అంతే కదా. అది ఒక్కసారి ఏమో ఎట్లయిందో అది నాకు తెలియదు కానీ ఊరు ప్రతిసారి అట్లయితే సూపర్ ఉంటది. సూపర్ కాకపోతే నేనే జరగదు అట్లా కూడా కాదు. వీడియోలు తీయాలి అరే పలానా ఇండియా దేశంలో కూడా ఇలాంటి శిక్షలు ఉంటాయని తెలవాలి అప్పుడు రేపటి దినం. ఇండియా అనేది పాపులేషన్ కంట్రీ మీకు తెలుసు నాకు తెలుసు. సో మనకి ఎంత పాపులేషన్ ఉందో అలా రోజు కానీ రేప్స్ కూడా అయితే తెలుసా ఎక్కువ లైక్ రేషియో ఉంది రేప్స్ కి ఇక్కడ. సో మనం అన్ని చూసుకుంటూ ఉండాలి. సో మా అక్క ఫోన్ చేస్తుంది దీని నుంచి మాట్లాడదాం. మా అక్క ఇప్పుడు ఇక్కడి నుంచి ఏది రా వాడు రావను కాడు ఇంకా రాలేదు కదా వాడు రావను కాడు రాలేదు అక్క ఇంకా వస్తా. ఇప్పుడు నాకు టైం అది ఏమంటారు నాకు కార్లే నేను ఎట్లా వస్తా బండి మీద అంటే ఏడైతుంది నాతో నాని పని బండి మీద అక్క ఎండ వాడదు మాట్లాడు. ఏమైంది కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజే రాఖీ కట్టాలి రేపు కానీ ఎల్లుండి కానీ కట్టచ్చు కదా కారు లేదు ఇప్పుడు నా తర్వాత ఏంటండి ఏమైందమ్మా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నేను రాను నేను రానమ్మా రేపు వస్తా అంటున్నా కదా. అరే మా అన్నగారు చెప్పిన అనుకుంటున్నా నేను చెప్పలే మమ్మీ అందరి వర్స్ అవుతుంది లేదు అరే ఎక్స్పెక్ట్ చేయడం నేను మా అక్క ఏడుస్తుంది అనుకుంటున్నా ఆ రామాకండుంది అమ్మో మా బక్కోడు చెప్పి ఆల్రెడీ కొద్దిగా లేట్ అయింది నేను ఫోన్ ఆల్రెడీ నాకు ఫోన్ చేసి ఏడిచింది ఏడిచింది అదే అదే మళ్ళీ ఏడుస్తా అనుకుంటే ఏడవాలేమి రా ఈ వీడియో తీసిండో లేదు ఆవిడ మనం వెళ్ళి రాకేది అడిచుకుందాం మా అక్కతో. రానుకురావు అలిగావా చిట్టి చిలక దిగవాలే పొద్దున ఆరింటి జిమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి వండరా కెమెరాకి రసగుల్లా బాయ్ ఫ్రెండ్ సి రసగుల్లా మా అన్న ఏ ఉన్నాడు రా బాబు మా అన్నయ్య ఎవరైనా డేటింగ్ పోవాలంటే మా అన్నకి కాంటాక్ట్ కానీ ఇన్స్టాగ్రామ్ చెప్పు పో డేటింగ్ లో పోతుందా మోడీ జిట్ చూసినట్టుగా మొత్తం స్మార్ట్ ఫీల్ దుంగూరి గారు రికార్డ్ చేసినావా 30 seconds 30 సరే మమ్మీ చేస్తా చదువు అమ్మా రావద్దు ఎందుకు రావద్దు నువ్వు రావాలి నువ్వు వస్తావు అనుష్క శెట్టి అవ్వా ఇట్లా అంటుంది మా అమ్మ చేపలు చేస్తుంది మా మమ్మీ చేప ఫ్రై చేప సూప్ చాలా క్రేజీ ఉంటుంది మనం రాగి అడ్డించుకొని ఫుడ్ తినేసి గయాం. సో గాయస్ ఇప్పుడు మా అక్క అయితే రాగి కడుతుంది గాయస్ సో కమాన్ ఫస్ట్ పిల్ల రాకి పిల్ల రాకి పిల్ల రాకి అంటారు దీన్ని డైమండ్ నెక్లెస్ ఏడు. సో మా అక్క చాలా మంచిది గిఫ్ట్ తెస్తా అంటే ఏమన్నా అంటే మా అక్క నువ్వు వస్తే చాలరా అన్నది. సో ఇట్లాంటి అక్క ఉంది అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
అదే కాక చెబు, నువ్వు వస్తే చాలరా నాకు ఎందుకు ఈ గిఫ్ట్లు, నువ్వే నాకు పెద్ద గిఫ్ట్ అన్నది. సో మీ అక్క కూడా ఇలానే అన్నది అని చెప్తే, మీ అక్క అయినా చెల్లెని ఎట్లా అన్నది అంటే కామెంట్ లో ఒకసారి రిటర్న్ చేసి కానీ చూసారు గాయస్ మా అక్క వచ్చేసి ఎంత మంచి రాఖీ కడుతుందో. ఇదైనా ఉంచుకో అన్నయ్య, ఉంచుకున్నా నువ్వైతే అసలు ఎంచుకొని కూడా ఉంచుకోలేదు. నేనా అన్ని బీరలో దాచిపెట్టిన నంబర్ వన్ ఆ తమ్ముడికి ఇంకా కట్టలే నేను. ఒకసారి ఇప్పుడు పాపలని పోతాయి కానీ మంచిగా ఊరుకో, అమ్మాయిలు అయితే నా ఇంకా వాడాలి. మమ్మీ ఆడ డైమండ్ నెక్లెస్ పెట్టదే అమ్మా. నువ్వు పని చేయి, నీకు వద్దని వాళ్ళ అమ్మ నాకు పైసలు ఇచ్చేసి. మీరు ఎప్పుడైనా జింబాబేలో ఇట్లా ఆడి మనిషి చూసిన అదో పెద్ద మంచి మా అక్కకి ఇస్తున్నాను, మా తమ్ముడిది ఏమి ఉండదు. సరే ఇచ్చేసి, నువ్వు ఇస్తే నేను ఇస్తాను. మా తమ్ముడు పిసినారోడు రూపాయి తీయాడు పిసినారోడా నేనా? అవు గాయస్ పీసోడే. నేను ఏం చేస్తా, చిన్నప్పుడు మరి పెద్ద పెద్ద బంగ్లాలు లేవు, నాకు రూపాయి రూపాయి పోగు చేసుకుంటా పీసోడ అని చెప్తా. మోడు ఒకప్పుడు నాలాగ ఉండే పెంచుడు. సరే గాయస్ ఏది తీద్దాం. సో పండు వాళ్ళ తమ్ముడు కూడా ఇలా కాదు, మా తమ్ముడు రింగ్స్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఇచ్చినాయా ఇప్పుడే నీ గురించి మంచి మంచి చెప్పిన, మా అక్క గిఫ్ట్ అడగలేదు అని అన్ని మళ్ళీ ఇద్దరు ఖరాబ్ చేసుకుంటారు. సరే గాయస్ ఇది వద్దు, మా అక్క సిగ్గుపడుతుంది. మా అమ్మతో కాసేపు ఒక 2 నిమిషం మాట్లాడాలి, మమ్మీతో ప్రేమ మాట్లాడాలి. చాలా రోజులు అయింది చెప్పమ్మా. చాలా రోజులు అయిందండి అతను మాట్లాడదు. నేను చేపల కూర, నీ చేపల పులుసు, చికెన్ కూర, చికెన్ పులుసు అన్నీ గుర్తు.